ఉండేలా చూస్తున్నారు. పార్లమెంట్ లో ఎక్కడ మాట్లాడినా మన జిల్లా మన రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆ అనుభవం ఉంది, సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విలువ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు. అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో, మళ్ళీ దేవుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈరోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన కూర్చొని పెట్టాడు. మరి దానికి సహకరించినటువంటి పెద్దలు ఒక పక్కన జనసేనాని నిత్య పోరాట యోధుడు మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడా కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారంటే దాంట్లో జయం జనసేనకి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా నాకున్నటువంటి శాఖ విమానయాన శాఖ ఉంది, చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, డెవలప్ చేయాలి. నా అదృష్టం ఏంటంటే మన పక్క జిల్లాలోనే సోదర జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారైంది. రికార్డు స్పీడ్ లాగి కట్టించి విమానాలు అక్కడ తెప్పించి ఈ 3 జిల్లాలకి కూడా ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఎయిర్పోర్ట్ ను తయారు చేస్తానని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కేవలం ఫ్లైట్లు ఎక్కి దిగడమే కాదు, దానికి తోడుగా వేల మంది యువతీ యువకులకి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్స్టిట్యూట్లు మనకు వస్తాయి, దానికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి, ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకనే భోగాపురం ఎయిర్పోర్ట్, విజయవాడలో ఎయిర్పోర్ట్, తిరుపతిలో ఎయిర్పోర్ట్, అలాగే కడపలో, కర్నూలులో, రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా 100కి 100% అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్యలు మనం పరిష్కారం చేశాం. ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం, ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత రైల్వేస్ ని అన్ని రకాలుగా మన జిల్లాలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను. అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి మన సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక, సరైన అవగాహన లేక ఒక్క రూపాయి కూడా కేంద్రం నిధులు వినియోగించుకోలేకపోయారు. కానీ ఈ రోజు మళ్ళీ మన అందరి అదృష్టం మన రాజకీయ బాహుబలి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి 175కి 160 సీట్లు వస్తాయని 2 సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన అచ్చెన్నాయుడు.